మా పేరెంట్స్ అందరూ మా కోసం భూమి చదువు త్యాగం చేశారు. ఈ 5 కోట్ల రాజధాని కోసం త్యాగం చేశారు. ఇప్పుడు ఇప్పుడు రాజధాని అనేది 3 ముక్కలుగా డివైడ్ చేశారు. ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజలకి దీనికి వాళ్ళకి పొలాలకి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమి చేయడం లేదు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఆగమైపోయింది. మా భవిష్యత్తు ఏమైంది సార్? మా కంపెనీస్ అన్ని వెనక్కిపోయాయి. ఇప్పుడు మనకి ఆధారంగా కంపెనీస్ రావట్లేదు, ఏం రావట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ అనేది చాలా లో లెవెల్ కి వెళ్ళిపోయింది. జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి దయచేసి మీరు కేంద్రంతో మాట్లాడి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీతో పాటు సపోర్ట్ గా మేమందరం కూడా ఇక్కడ రాజధాని గ్రామ ప్రజలు కూడా ఢిల్లీ వరకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి మాకు సహకరించండి పవన్ కళ్యాణ్ గారు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చేసినందుకు రాజధాని అమరావతి రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, బీజేపీతో కలుస్తున్నానంటే అమరావతి రాజధానిగా ఇక్కడే ఉండటానికి ఒకే ఒక ఎజెండాతో నేను బీజేపీతో కలుస్తున్నానని బీజేపీతో కలిసేటప్పుడు చెప్పాడు. నర్మగర్భగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి, మరి ఏదైతే మనసులో ఉందో అదే చెప్పగలిగినటువంటి వ్యక్తి. మీరు ఉద్యమంలోకి వస్తే ఉవ్వెత్తున లెగుస్తుంది సార్, ప్రభుత్వానికి గజ గజ ఒడిగిపోతా సార్. మీరు ఉద్యమంలోకి రావాలని రాజధాని రైతులందరూ కూడా ఈ రోజున కోరుకుంటా ఉన్నారు సార్. బీజేపీ వాళ్ళు ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి వాళ్ళతో కలుస్తామని ఈ రోజున బొత్స సత్యనారాయణ చెప్పి దిగిపించారు సార్. జనాలకి అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మీకు కూడా బీజేపీ వాళ్ళు ఏమన్నా ప్రేమిస్తున్నారనే భయంతో ఆందోళనతో ఈ రోజున అమరావతి రైతులందరూ కూడా ఉన్నారు సార్. అమరావతి రాజధానిగా ఇక్కడ కొనసాగించాలంటే మీరు ఉద్యమంలోకి వస్తేనే ఉద్యమం ఈ రోజున ప్రశాంతంగా మహిళలతో జరుగుతుంది. మీరు ఒక్కరోజు మొన్న ఉద్యమంలోకి వచ్చారు సార్, మీరు అడిగేస్తే యువకులు కథ తొక్కి దూసుకుపోయారు సార్. ఆ రోజున మీరు కంప దాటితే ఆ రోజున యువకులు దూసుకుపోయారు. ఈ రోజున యువకుల్ని ఎవరిని కూడా భయపెట్టి ఉద్యమంలోకి రాని అందరినీ అణగదొక్కుతూ కాలేజీల నుంచి బయటకు రాకుండా యూనివర్సిటీల్లో పిల్లలు కూడా ఈ రోజున కేసులు ఇబ్బంది పెడుతున్నారు సార్. మీలాంటి వాళ్ళు ఉద్యమంలోకి వస్తే వాళ్ళందరూ కథం తొక్కి మీ అడుగులు అడగేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని మీ అందరి మీ పట్లే మీరు ఉద్యమంలోకి రావాలని కూడా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు సార్. మీరు ఉద్యమంలోకి వస్తే అమరావతి తప్పకుండా సాధ్యమవుతుంది, సాకారం అవుతుంది. మీ ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ద్వారానే మరి ఈ ఉద్యమం అమరావతిని ఇక్కడ కొనసాగించడానికి కోరు ఉంటుందని తెలియజేసుకుంటున్నా. తప్పకుండా ఈ ఉద్యమంలోకి రావాలని మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ తెలియజేసుకుంటున్నాం సార్. జై అమరావతి, జై జై అమరావతి. మేము పెదపరిగమ నుంచి వచ్చామండి. గత 60 రోజులుగా మహిళల మీద రైతుల మీద ఎటువంటి హింసకు గురి అవుతున్నారో మీరు చూస్తూనే ఉన్నారు సార్. పోయినసారి కూడా మీరు వచ్చినప్పుడు పెద్దవారైన మిమ్మల్ని కూడా ఇంత స్ట్రెంత్ ఉన్న మిమ్మల్ని కూడా ఎంత హింస పెట్టారో చూస్తూనే ఉన్నాం. ఇంత స్టేజ్ లో ఉన్న మిమ్మల్నే అంత హింస పెడితే గత 8 నెలలుగా తన పొలాలను ఇచ్చిన రైతులను ఆడవాళ్ళని కూడా చూడకుండా, గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా, ముసలి వాళ్ళు అని కూడా చూడకుండా వాళ్ళ ఇష్టాచార్యంగా కొట్టడం, రోడ్లు గీడ్చికెళ్ళడం ఇలా చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంతే కంటిన్యూ అయితే ఇక ఆడవారు రోడ్ల మీదకి ఇప్పటికిప్పుడే వస్తున్నారు సార్. ఇక మీద ఆడవాళ్ళు బయటకు రావాలంటే అమ్మో జగన్ లాంటి ఇంకో మనిషి రోడ్డు మీద ఉంటే మనల్ని ఎక్కడ అన్యాయంగా కొడతారో, మనం చేయని తప్పుకి ఎంత ఏ విధంగా మమ్మల్ని హింసిస్తారో అనే భయం ప్రతి ఒక్క ఆడ మనిషిలో ఉంది సార్. మేము చేసిన పెద్ద తప్పు ఏంటంటే మాకు తెలుసు ఒక క్రిమినల్ కి మేము ఓట్ వేయకూడదని తెలుసు, కానీ మేము చేసిన తప్పేంటి, ఆ క్రిమినల్ నే మాకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. ఎందుకు ఎన్నుకున్నాం? రాజన్న కొడుకు, రాజన్న లాగే ఏలుతాడు పాలన. కానీ ఏం చేశాడండి? ఆడ రైతు అనే వాళ్ళని అడగదొక్కుతున్నారు. మీరు ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు రైతు పండించిన పంటనే మీరు భోజనంగా తీసుకుంటున్నారు. అది తినేటప్పుడు ఆయనకు రావట్లేదా అండి జగన్మోహన్ గారు?
మా రైతుల తరపు నుంచి, మహిళల తరపు నుంచి, ఇక్కడ బాధపడిన ప్రతి ఒక్క మహిళ తరపు నుంచి, మోదీ గారికి గాని, తదితరాలకు గాని, మా తరపు నుంచి, మా గొంతు తరపు నుంచి, మీ ఒక్కరే, మీరే సైన్యమై ప్రధానమంత్రి గారికి తెలియజేస్తారని కోరుతున్నాను. జై అమరావతి, జై అమరావతి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.